ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమకు పోటెత్తిన భక్త సందోహం. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పోలవరం మండల పట్టిసీమ గోదావరి నది మధ్యలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి శివక్షేత్రాన్ని భక్తుల తాకిడి ఎక్కువైంది. ఉదయం నుండి భక్తుల శివక్షేత్రానికి చేరుకుని భక్తు శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టిసీమ ఆలయంలో శివనామస్మరణతో మార్మోగింది. చివరి సోమవారం ఆలయానికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు. ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం, ఉచిత భోజనాలు, క్యూ లైన్లు, తాగునీరు, అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చివరి సోమవారం పట్టిసీమ శివక్షేత్రం సుమారు 3000 మంది భక్తులు పరమశివుణ్ణి దర్శించుకున్నారని, వారిలో 1200 మంది ఉచిత అన్న ప్రసాద వితరణ వినియోగించుకున్నారని, సుమారు 200 మంది భక్తులు అభిషేకాలు చేయించుకున్నారని సంగమేశ్వర శర్మ తెలిపారు. పోలవరం మండలం పడిసం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వీరేశ్వర స్వామి ఆలయమునందు ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి అభిషేకములు, ఉచిత దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి అభిషేకములు చేసుకుని ఉన్నారు. ఇప్పటికీ సుమారు 200 అభిషేకములు జరిగాయి. అదేవిధంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు తీసుకుని వెళ్ళుతున్నారు. భక్తుల సౌకర్యార్థము ఉచిత ప్రసాదము, క్యూలైన్ల ఏర్పాటు, మంచినీటి సదుపాయము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 10 గంటల నుంచి అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఎక్కువగా వినియోగించుకున్నారని తెలియపరుచుకుంటున్నారు. చేతిలో నీళ్లు పోసుకుని కడిగేసుకుని 3 సార్లు నీళ్లు తాగండి విడివిడిగా. శత్రుబుద్ధి వినాశాయ దీపలక్ష్మి.